తూర్పు గోదావరి జిల్లా కాకినాడలోని స్థానిక మాధవపట్నంలో ఉన్న టైకి ఇండస్ట్రీలో ప్రమాదవశాత్తు ఇద్దరు వ్యక్తులు మరణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పేదాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప మరియు జనసేన నాయకులు పంతం నానాజీలు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చినరాజప్ప మాట్లాడుతూ ప్రభుత్వం దీనిపై చర్యలు తీసుకోవాలని, బాధితులకు తక్షణమే న్యాయం చేయాలని ఆయన వివరించారు. దీంట్లో ఇద్దరు చనిపోవడం జరిగింది. నలుగురు హాస్పిటల్లో జాయిన్ అయి ఉన్నారు. రాత్రి నుంచి కూడా ఎంత గొడవ చేసినా ప్రభుత్వం దిగి రాలేదు, యాజమాన్యం కూడా రాలేదు. మరి చర్చలు అంటే నిన్న నుంచి రాత్రి నుంచి కూడా చర్చ జరుగుతున్నాం, యాజమాన్యంతో మాట్లాడదామని కాలక్షేపం చేస్తున్నారు. మా డిమాండ్ అంటే కోటి రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేశాం. అలాగే క్షతగాత్రులు కూడా 10-15 లక్షలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అలాగే వీళ్ళ కుటుంబాలందరికీ కూడా ఉద్యోగాలు ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటి వరకు కూడా మాట్లాడుతున్నాం, చేస్తున్నామని చెప్తారు, కాలక్షేపం చేస్తున్నారు. ఇమీడియట్ గా దిగొచ్చి కలెక్టర్ గారు కల చేసుకుని మాకు ఇమీడియట్ గా ఏదైతే ఇవ్వాల్సిందో అన్ని కూడా ఇక్కడ ప్రజాసంఘంలో చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. కుటుంబం అలాగే ఇండస్ట్రీ కూడా, మరి ఇండస్ట్రీ పెట్టిన కాడి నుంచి కూడా ఇప్పుడు గ్రామం కూడా డెవలప్ అయింది బాగానే. వాటర్ అంతా కూడా పొల్యూషన్ అయిపోయింది, వాటర్ అంతా డ్రైన్ లోకి వెళ్ళిపోతుంది. ఇక ఇండస్ట్రీ కూడా పనిచేయదు. ఏదైనా ఖాళీ ప్లేస్ లోకి వెళ్ళాలి తప్పించి గ్రామం మధ్యన ఇండస్ట్రీ వల్ల కూడా పేదలు ఇబ్బంది పడుతున్నారు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దాన్ని కూడా షిఫ్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం.